ఆధ్వర్యంలో బయ్యారంలో సత్వరమే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పేసి రిలే నిరాహార దీక్ష ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క దీక్ష ఈరోజు 6వ రోజుకు చేరుకున్నది. ఈ యొక్క దీక్షలో కూర్చున్నటువంటి సేవాలాల్ సేన మా యొక్క గిరిజన మహిళలకు, అలాగే సేవాలాల్ సేన మండల కమిటీకి, రవినాయక్ గారికి, సుధాకర్ నాయక్ గారికి, రామునాయక్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి కన్వీనర్ గా వేస్తున్నటువంటి జెడ్పీటీసీ సభ్యులు గౌని ఐలయ్య గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సేవాలాల్ సేన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ధరావత్ ప్రేమచంద్ర నాయక్ గారికి, అలాగే సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు ఖమ్మం జిల్లా అధ్యక్షులు కిషన్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు గాని గిరిజనేతలు గాని వేల మందికి విద్యా ఉద్యోగ అవకాశం వస్తుందని చెప్పేసి మేము గతంలో సేవాలాల్ సేన గతంలో లంబాడేపుల పోరాట సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు రవినాయక్ సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వేల మంది లంబాడీలతోని మా యొక్క లంబాడీ మహిళలతో ఇక్కడ ర్యాలీ గాని ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అన్ని మౌలిక వసతులు ఉన్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి నిమ్మక నిరతనంగా వ్యవహరించడం సిగ్గుచేటు. ఇప్పటికీ మేము సేవాలాల సేన తరఫున, అలాగే బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కమిటీ తరఫున పక్షాన ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మేము ఏదైతే సాధించుకున్నామో ఈ ఉక్కు పరిశ్రమను సత్వరమే ఏర్పాటు చేయాలి, లేదంటే దశల వారీగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సేవాలాల సేన తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రభుత్వం మాయమాటలు చెప్పి తల్లిపల్లి మాటలతోని ఈ యొక్క అనేక కమిటీలు వేస్తాం అని దీన్ని పొడిగించడం జరుగుతా ఉన్నది. ఖచ్చితంగా ఆ విధంగా మానుకోవాలి. మీరు ఏదైతే మేము సాధించుకున్న ఉక్కు పరిశ్రమను మాకు కాకుండా చేసి ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పే ప్లాన్ చేస్తున్నారు, కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ప్రభుత్వము ఇప్పటికైనా దిగివచ్చి ఖచ్చితంగా జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క దీన్ని సత్వరమే స్టీల్ పరిశ్రమను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే ఈ యొక్క ఉక్కు సాధన కమిటీ ఆధ్వర్యంలో గాని సేవాలాల సేన ఆధ్వర్యంలో అనేక గిరిజన సంఘాలను కలుపుకొని కూడా ఖచ్చితంగా మేము దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాము. ఖచ్చితంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పే వరకు మా యొక్క సేవాలాల సేన అన్ని విధాలా పూర్తి సహకారం మద్దతు ఉంటుందని చెప్పేసి సేవాలాల సేన మహబూబాబాద్ జిల్లా కమిటీ తరఫున నేను మీకు తెలియజేస్తున్నాను. జై సేవాలాల్, జై గిరిజన. మండల కేంద్రంలో ఉక్కు పరిశ్రమ సాధన కమిటీ ఆధ్వర్యంలో బయ్యారంలో ఉక్కు పరిశ్రమను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉక్కు పరిశ్రమ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి రిలే దీక్షలు ఈరోజు 6వ రోజు చేరుకున్నాయి. ఈ యొక్క దీక్షల్లో భాగంగా సేవాలాల్ సేన సంగంపట్టాన ఈరోజు రవినాయక్ సుధాకర్ నాయక్ అలాగే మా గిరిజన లంబాడి దీక్షలో పాల్గొని కూర్చోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కనువిప్పి కలగాలి. ఇప్పటి వరకు బయ్యారం ఉక్కు పరిశ్రమపై నిమ్మకు నిరతనంగా ప్రభుత్వాలు ఈ యొక్క పరిశ్రమను పట్టించుకోవడం లేదు. ఈ యొక్క బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గతంలో సేవాలాల్ సేన కావచ్చు, లంబాడేపుల పోరాట సమితి నుంచి అనేక కార్యక్రమాలు ఉద్యమాలు ఈ యొక్క బయ్యారం మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క బయ్యారంలో ఉక్కు పరిశ్రమకు మౌలిక వసతులు అన్ని ఉన్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఈ కలబొల్లి మాటలు చెప్పి ఈ యొక్క పరిశ్రమను ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తా ఉన్నది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఖచ్చితంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కనుక ఏర్పాటు చేయకపోతే సేవాలాల్ సేన ఆధ్వర్యంలో కావచ్చు, అనేక గిరిజన సంఘాలు ఉక్కు పరిశ్రమ కమిటీ ఆధ్వర్యంలో కావచ్చు అనేక దశల వారి ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము. జై సేవాలాల్ సేన.